గారు సాగునీటి రంగానికి ఈ బడ్జెట్లో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా దీంట్లో భాగంగా రైతు కుటుంబాల తరఫున గద్వాల గట్టు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఈ ఈ అవకాశం ఇవ్వడం జరిగింది గద్వాల నియోజక ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా జూరాలా ప్రాజెక్టులో గేట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది అంటే తెలంగాణలో మొట్టమొదటిగా ప్రవేశించేది జూరాల ప్రాజెక్టులో గత పది సంవత్సరాలకెళ్ళి ఆ గేట్స్లో ప్రాబ్లం ఉంది ఆ గేట్స్ని రిపేర్ చేపించాలని గతంలో కూడా నేను కోరడం జరిగింది ఖచ్చితంగా చేపిస్తేనే కొంత అంటే ప్రాజెక్ట్లో సడన్గా ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గేట్స్ పని చేయకపోవడం వల్ల లాస్ట్ టైం కొంత ఇబ్బంది కలిగింది ఈసారిని దాన్ని రిపేర్ చెప్పాలని గౌరవ మీకు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా అంటే రియాప్టేషన్ జూరాల ప్రాజెక్ట్ కింద ముంపు గ్రామాలకు చాలా మటుకు అంటే ముప్పై నలభై సంవత్సరాలైన జూరాల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ముంపు గ్రామాల్లో సరైన వసతులు కల్పించలేదు కొంతమందికి పట్టాలు ఇవ్వడం కానీ అది కూడా జరగలేదు నిట్టంపాడు ప్రాజెక్ట్ కానీ జూరాల ప్రాజెక్టు పునరావాస కేంద్రాల్లో వారికి దేవాలయాలు కానీ అదేవిధంగా చర్చిలు కానీ మజిల్ కానీ ఏవి కట్టేయలేదు అవి ఖచ్చితంగా కట్టేయాలని మీ ద్వారా కోరిగారు గౌరవ శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారు జూరాల ప్రాజెక్టు ముంపు ముంపు గ్రామాల గురించి అట్లాగే జూరాల ప్రాజెక్ట్ గేట్ల గురించి ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష నోట్ చేసుకున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు ధన్యవాదాలు అధ్యక్ష పినపాక నియోజకవర్గం ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గం అధ్యక్ష ఇది పూర్తిగా గిరిజన ప్రాంతం అయినప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధిలో మరి ముందడుగు వేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి భద్రాచలం వచ్చేటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులతో పాటుగా ఐటీసీ అదేవిధంగా సింగరేణి హెవీ వాటర్ ప్లాంట్ బద్దాది పవర్ ప్లాంట్ వచ్చేటువంటి వాహనాలతో బాగా రద్దీగా ఉంటా ఉన్నది అధ్యక్ష భద్రాచలం నుండి వచ్చేటువంటి థర్టీ ఎన్హెచ్ థర్టీ నుండి నూ నూట అరవై మూడు జాతీయ రహదారికి మధ్యలో ఉన్నటువంటి నూట యాభై కిలోమీటర్ల రహదారిని ఫోర్ లైన్గా అభివృద్ధి చేసినట్టయితే ఈ వాహనాల రద్దీ నుండి ప్రతిరోజు వచ్చేటువంటి వాహనాల వల్ల యాక్సిడెంట్ గురై చాలామంది అభాగ్యులు మరే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అధ్యక్ష దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి కనుక ఫోర్ లైన్లు మరే రోడ్డుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి తమరి ద్వారా సంబంధిత మంత్రివర్యుల్ని కోరుతా ఉన్న అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు రేగాకాంతరావు గారు ఈ ఎన్హెచ్ థర్టీ అండ్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ మధ్యలో గల రోడ్ని అభివృద్ధి చేయమని ప్రస్తావించడం జరిగింది నోట్ చేసుకున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఎస్ఆర్ఎస్పి ద్వారా కాకతీయ కాల సంబంధించి మా నియోజకవర్గంలో వచ్చేటువంటి రెండు డిస్ట్రిబ్యూట్లు ఉన్నవి డి ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ వీటి ద్వారా దాదాపు రెండు లక్షల ఎకరాలు సాగునీల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం అత్యంత ముఖ్యమైనటువంటి దశలో ఉన్నటువంటి వరి పైరు కానీ ఇతర పట్లకి కానీ నీరు అందట్లేదు కాలువ చివరి భూములకు నీళ్ళు రావట్లేదు దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని మరియు ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాను మా చివరి భూములకు నీళ్ళు అందించి మా రైతులను పంటలు నష్టపోకుండా కాపాడాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను మినిస్టర్ గారు గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి చివరి గ్రామాలకు నీరు అందట్లేదు అని ప్రస్తావించిన అధ్యక్ష నోట్ చేసుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష మా జిల్లాలో సిద్దిపేట గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు చాలా అందంగా సుందరంగా ఎలాంటి గుంతలు లేకుండా బాగా తీర్చిదిద్దబడ్డాయి అధ్యక్ష మా నియోజకవర్గంలో ప్రస్తుతం గత రెండు సంవత్సరాలుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష పది టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు తిరగాల్సినటువంటి రోడ్ల మీద డెబ్బై నుంచి వంద టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం అని చెప్పి పని జరుగుతూ ఉంది అధ్యక్ష రెండు సంవత్సరాలుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి దుబ్బాక మిరుదోడ్డి తొగుట దౌలతాబాద్ రాయపూర్లో ఉన్నటువంటి తార్ రోడ్లు పూర్తిగా కనబడకుండా పోయిన అధ్యక్ష మట్టి రోడ్ల కంటే అధ్వానంగా తయారైనాయి ఏ వెహికల్ కూడా రెండవ గేర్ దాటి మూడో గేట్లోకి పోలేనటువంటి దుస్థితిలో ఉంది అధ్యక్ష కాబట్టి వేల కోట్ల రూపాయలతోటి అక్కడ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లతోటి సిఎస్ఆర్ నిధులు ఇప్పించి గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మా దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల కెపాసిటీని పది టన్నుల లారీలు తిరిగేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రోడ్లని కాస్త యాభై టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి లారీలు తిరిగే రోడ్లుగా మార్చాలని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష వేల కోట్ల రూపాయలు వర్క్ చేస్తున్నటువంటి కంపెనీలు ఒకటి కూడా సిఎస్ఆర్ నిధులు మా నియోజకవర్గంలో ఖర్చు చేయకపోవడం అనేది బాధాకరం అధ్యక్ష సంబంధిత మంత్రి గారు భవనాల శాఖ మంత్రి గారు కలుగజేసుకొని ఆ కాంట్రాక్టర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి సిఎస్ఆర్ నిధులు ఇప్పించాలని తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఎస్డిఎఫ్ నిధుల అధ్యక్ష మా జిల్లాకి ఏడు వందల కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్ నిధులు ఉన్నాయి అధ్యక్ష ఇంతవరకు అందులో సుమారు నాలుగు వందల ముప్పై కోట్లు గజ్వల్ నియోజకవర్గంలో వెయ్యి పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష రెండు వందల ముప్పై కోట్లతో సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు మూడు వందల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష కానీ దుబ్బాకకి కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే ఎస్డీఎఫ్ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాటిని కూడా కొంచెం పెంచాల్సిందిగా మా జిల్లా మంత్రి గారికి అదే రకంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు